ఏంటిది అసలు హాయ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, కనిపించలేదు, ఏదో ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉర్వీ బర్త్డే రాబోతుంది అనమాట. సో మావన్నీ వరుసగా ఉంటాయి అనమాట. ప్రవీణ్ బర్త్డే వచ్చి మార్చ్ ఎండ్, తర్వాత నాది ఏప్రిల్, తర్వాత ఉర్వీది మే అనమాట. అండ్ మే ఎండ్లో మా యానివర్సరీ కూడా ఉంది, మ్యారేజ్ యానివర్సరీ. సో ఇలా మా బర్త్డేస్, మ్యారేజ్ డే అన్నీ కూడా ఈ 3 మంత్స్లో అయిపోతాయి అనమాట. సో దీనికోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉర్వీ కోసము ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే ఇదేంటి అనుకుంటున్నారా, ఏ ప్లేస్ అనుకుంటున్నారా? ఇదేం లేదండి, డాలర్ జనరల్ పక్కనే పార్టీ సిటీ ఉందన్నమాట. సో ఉర్వీ బర్త్డేకి ఫ్లోరల్ థీమ్ అనుకుంటున్నాను. సో దానికోసము ఏమైనా మనకి ఇక్కడ ఫ్లవర్స్ లాంటివి ఏమైనా మనం చేయడానికి, నేనేమంటే ఫోటో బూత్, నెంబర్ 5, అంటే తను 5 ఇయర్స్ ఓల్డ్ అవుతుంది. సో ఇలాంటివి మనమే చేసుకుందాం కదా, ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుందో, ట్రై చేద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఏమైనా దానికి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి కదా, కార్డ్బోర్డ్ అవి ఇవి తీసుకుందామని వచ్చాము. సో ఆల్రెడీ చూసాము, అన్నీ తీసుకున్నాం కూడా. మళ్ళీ తర్వాత పక్కన పార్టీ సిటీకి కూడా వెళ్ళాం, కానీ దానికన్నా నాకు ఇక్కడే బెటర్ అనిపించింది. ప్రైజెస్ వైస్ కూడా మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో అన్నీ కూడా $1.5 పడింది అంతే అనమాట. సో ఇంకా అక్కడ తీసుకొని ఇంకా చెక్ చేస్తూ ఉన్నా అనమాట, ఇంకేమైనా దొరుకుతాయా, ఇంకేమైనా చేయొచ్చా అనేసి ఆలోచిస్తూ చూస్తూ ఉన్నా అనమాట. అండ్ మీకు తెలిసిందే, మేము బయటికి వెళ్తే మాత్రం మమ్మల్ని ఏది టచ్ అయినివ్వరు. ప్రవీణ్ ఫస్ట్ దీనికి కూడా కార్ట్కి ఐసోప్రొపైల్తో మొత్తం స్ప్రే చేశారనమాట. అండ్ ఇంకా మే ఏది కూడా నాకు ఇది కావాలి అంటే తనే తీసుకొని ఇంకా మళ్ళీ దాన్ని కార్ట్లో వేస్తారనమాట. సో తర్వాత ఫైనలీ మళ్ళీ అంతా శానిటైజ్ చేసుకుంటాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవి శానిటైజ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆర్ ఆ తర్వాత డే కానీ యూజ్ చేస్తాము. వెంటనే కూడా తీసుకోమన్నమాట. అండ్ ఇక్కడ కూడా అసలు వచ్చిన తర్వాత కంపల్సరీ స్నానం అయితే కూడా చేస్తాము. ఇప్పటికి ఇంకా రిస్క్ తగ్గలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు అలానే పాటిస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా బర్త్డే కోసము ఇంకా రాక తప్పలేదన్నమాట. సో కొన్ని మనం స్కిప్ చేయలేం కదా, సో రావాల్సి వస్తుంది. సో అలా ఇంకా అంతా చూసుకొని ఇక్కడ ఫస్ట్ డాలర్ ట్రీకే వచ్చామన్నమాట. తర్వాత ఇంకా పార్టీ సిటీకి వెళ్ళాము. అక్కడ చూసాము ఏమన్నా దొరుకుతాయేమో అన్నట్టుగా, అంటే నాకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూసాము అనమాట. సో ఇక్కడ గ్లూ గన్ కూడా చూపిస్తున్నాను మీకు. సో గ్లూ గన్ మనకి వాల్మార్ట్లో అయితే ఇంకొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఇవైతే తొందరగా హీటప్ అయిపోతాయి, బట్ ఇవి కూడా ఓకే, నాట్ బ్యాడ్. నేను కూడా ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ ఏమంటే నా దగ్గర గ్లూ గన్ ఉంది, బట్ అది ఎక్కడో కనిపించలేదన్నమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. తర్వాత ఇది తీసుకున్న తర్వాత అది కనిపించింది. సో మళ్ళీ గ్లూ గన్ను, గమ్ము ఇలాంటివి కావాల్సినవన్నీ తీసుకున్నాను అక్కడ. అండ్ ఇది వచ్చేసి పార్టీ సిటీ అనమాట. సో ఇక్కడ కూడా మొత్తం అంతా చెక్ చేసాము, ఏమైనా మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయేమో అన్నట్టుగా. సో ప్రైజెస్ అయితే ఎట్లయినా వేరీ ఉంటుంది కాబట్టి నేను అందులోనూ నేనే ఇంట్లో స్వయంగా ఏమైనా చేద్దాము, ప్రిపేర్ చేద్దాము థీమ్కి సంబంధించి అనుకుంటా కొని వచ్చాను కాబట్టి నాకు పార్టీ సిటీ కంటే కూడా నాకు డాలర్ ట్రీలోనే ఎక్కువ ఐటమ్స్ దొరికాయి. సో నేను ఇంకా వాటితోనే కొన్ని ప్రిపేర్ కూడా చేశాను ఆల్రెడీ. ఇది లాస్ట్ వీక్ అనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో దీ ఆల్రెడీ కొన్ని చేసేసాను కూడా నేను. సో ఫోటో బూత్ అని అవి చేసేసాను. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో మీరు అవి చూడాలి అని కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా అది చూపిస్తాను, వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసి ఏంటేనా, ఫ్రైడే. సో నన్ను ఒకరు కమెంట్ సెక్షన్ లో క్యారెట్ రైస్, నేను ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు క్యారెట్ రైస్ చేశాను. సో ఆ వ్లాగ్ లో నాకు కమెంట్ సెక్షన్ లో ఒక కమెంట్ వచ్చిందనమాట, సో ఇలా క్యారెట్ రైస్ షేర్ చేసుకోండి రెసిపీ అని. సో ఆ రెసిపీ నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. సో నేను రైస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. రైస్ మనం కుక్ చేసేసుకోవాలన్నమాట, ఫ్రైడ్ రైస్ లాగా. ఇది చాలా సింపుల్ అండి. సో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ అడిగారు కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే. సో దానికి మనకు గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ మన ఇష్టం, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ క్యారెట్ తురుము పెట్టుకున్నాను అనమాట. సో ప్రొసీజర్ అనేది అంతా కూడా నేను ఇప్పుడు షూట్ చేస్తాను, మీరు చూడండి వీడియో, నేను యాడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటున్నాను, అంటే ఫనీ రీల్స్ చేస్తున్నాము, ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే మీకు ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయన్నమాట. సో మీకు కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడైతే మరి బ్లాగ్లోకి వెళ్తామా. Let's get into the video.
క్యారెట్ రైస్ అయితే చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మనం మామూలుగా జనరల్గా వేసుకున్నట్టే వేసుకోవాలి. సో ఇది మనం లెమన్ రైస్ ఎలా అయితే తిరవాత పెట్టుకుంటామో అదే అనమాట. ఎవరైనా కూడా బ్యాచులర్స్ కానీ లేకపోతే ఇంకా కుకింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారంటే వాళ్ళకైతే చాలా ఈజీ సింపుల్ డిష్ అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. సో తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే లెమన్ రైస్ కాకుండా ఇంకా వేరే ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇలాగ క్యారెట్ తురుమో, బీట్రూట్ తురుమో ఇలాంటి రైసెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి పనికి వస్తుంది కదా అన్నట్టుగా ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ అందులో నన్ను అడిగారు కాబట్టి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. సో మనము ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టర్మరిక్ వేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, సాల్ట్ మనకు కావాల్సినంత, అంటే ఆనియన్స్ వేసుకున్నప్పుడు కొంచెం వేసుకోవచ్చు, మళ్ళీ క్యారెట్ వేసుకున్నప్పుడు కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. క్యారెట్ కూడా మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి రైస్ అయితే, ఫస్టే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్ని ఇంకా మన క్యారెట్లో మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, అంతే అయిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట క్యారెట్ రైస్. చాలా సింపుల్. అండ్ ఇక్కడ నేను స్పెషల్ పౌడర్ యాడ్ చేశాను, అదేం లేదండి, సోంపు, తర్వాత శనగపప్పు అంటాం మేమైతే, అంటే ఏంచిన శనగపప్పు ఉంటుంది కదా అది, తర్వాత జీలకర్ర, ఇవన్నీ కూడా మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి అనమాట, ఇవన్నీ మిక్సీ వేసి పెట్టుకున్నాం అనుకోండి, గార్లిక్ కూడా. సో ఇది మనం ఎప్పుడైనా ఏ పౌడర్ దేంట్లోకైనా మనం మిక్స్ చేసుకోవచ్చు ఆ పొడిని. సో తాలింపులకు కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే గ్రౌండ్నట్స్కి కూడా చేసుకుంటారు. సో ఇదర్ వే మనం ఏదైనా వేసుకోవచ్చు. సో టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట కొంచెము, కాబట్టి కొంచెం సోంపు వేసుకుంటే సోంపు ఫ్లేవర్ అనేది ఎక్కువ కూడా వేసుకోకూడదు. సో అన్నీ కొంచెం కొంచెం వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకుంటే అది యాడ్ చేసుకున్నాం అనుకోండి రైస్కి ఫ్లేవర్ వస్తుంది అనమాట, టేస్ట్ వస్తుంది. సో అది మనం స్కిప్ కూడా చేయొచ్చు, అదేం ఇంపార్టెంట్ కాదు. సో అది కావాలంటే వేసుకోవచ్చు, అది లేకపోయినా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఎవరైనా తెలియదు ఇలా ఎప్పుడు చేయలేదు అంటే తెలియకుండా ఉండదు, బట్ ఎలా ఇలా ట్రై చేయలేదు అంటే మాత్రం ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే అనమాట మాకు లంచ్. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ అంటే మన డాలర్ ట్రీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత చేసినట్టున్నాను. సో అది మీకు ఇక్కడ యాడ్ చేశాను, అడిగారు కాబట్టి నన్ను. సో నేను యాడ్ చేసిన పొడి రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. ఆ పొడి మనం తాలింపులకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, సో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు చూడొచ్చు. సో దీని తర్వాత నేను డాలర్ ట్రీలో ఏం తీసుకున్నాను అవి కూడా చూపించాను, అండ్ ఏం చేస్తాను ఏం చేయాలనుకున్నానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి నేను ఆల్రెడీ వాటిలో నేను దేనికోసం అయితే తెచ్చుకున్నానో అవి అయితే చేసేసాను. ఫైనల్ అవుట్పుట్ కూడా నేను మీకు త్వరలోనే ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా. వీకెండ్ ఏమంటే ఉర్వి కోసం షాపింగ్ అనేసి, షాపింగ్ అంటే ఏం లేదు, డెకరేషన్ కోసము తెచ్చుకుందామని పార్టీ సిటీ అండ్ డాలర్ జనరల్కి వెళ్ళాము అనమాట, డాలర్ షాప్కి. సో రెండు చోట్ల చూసాము. సో దాంట్లో నేను డాలర్ ట్రీలోనే ఎక్కువ తీసుకున్నాను ఐటమ్స్. సో అవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో వాటితో ఒక ప్లాన్ ఉందన్నమాట. సో అన్నీ తెచ్చుకున్నాను బట్ ఫైనల్గా ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు, ఉర్వి కోసం అన్నాను కానీ ఎందుకు అని చెప్పలేదు కదా. సో మేలో ఉర్వి బర్త్డే ఉందన్నమాట, సో May 7th ఉర్వి బర్త్డే. సో ఏదైనా ప్లాన్ చేద్దాము అంటే బర్త్డే కొంచెం సింపుల్గా ఒక 5 ఫ్యామిలీస్తో అయినా చేద్దాము, ఇది ఉర్వి 5th బర్త్డే అనమాట. సో కొంచెం మెమరబుల్గా ఏదైనా చేద్దాము అనే ప్లాన్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఈ కోవిడ్ వల్ల మేము ముగ్గురమే చేసుకోవాల్సి వచ్చింది, ఎవరితో ఏమీ చేసుకోలేదు అనమాట. సో అట్లీస్ట్ ఫ్రెండ్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అండ్ అదే కాకుండా అప్పుడే మేము ఇండియా నుంచి కూడా వచ్చాం కాబట్టి సో క్వారంటైన్లో ఉండి చేసుకున్నాం అనమాట, అంతకుముందే వచ్చున్నాం అనమాట. సో కాబట్టి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం అట్లీస్ట్ ఒక 5 ఫ్యామిలీస్తో అయినా చేసుకుంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంది, బట్ అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. అందుకని ఇంట్లో చేసుకుంటామా లేకపోతే బయట చేసుకుంటామా తెలీదు. సో ఎంతవరకు చేసుకున్నా అట్లీస్ట్ కొంచెం డెకరేట్ చేసి పిక్స్ అన్నా తీసుకుందాం కదా అన్నట్టుగా కొన్ని ఐటమ్స్ అనేది డాలర్ ట్రీలో తీసుకున్నాను. సో అవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మరైతే చూసేద్దామా, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో చూపించే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇవి కరెక్ట్గా యూస్ చేసి చేస్తానా లేదో కూడా తెలీదు. ఏమంటే ఒక సెకండ్ ప్లాన్ అనమాట, అంటే ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా తీసుకున్నా అనమాట. సో అన్నీ కూడా ప్రైస్ అనేది ఏం లేదండి, ఇంక మీకు తెలిసిందే డాలర్ షాప్ అంటే అన్నీ $1.5 అనుకోండి అంతే, పెద్ద అన్నీ కూడా ఒకటే ప్రైస్. సో కాబట్టి ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ అయితే చూపించేస్తాను. సో వీటిని ఫైనల్గా ఏమన్నా చేస్తే అంటే నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి, ఒకవేళ యూస్ చేస్తే నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను,
లేదు అంటే ఇంకా ప్లాన్ ఏ ప్లాన్ కదా, సో ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందో దాన్ని ఫాలో అయిపోతాము ఆ టైంకి ఆ రోజుకి, సో ఏది వర్కౌట్ అవుతుందో అలా అనమాట. సో మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నాయి, సో అందుకని అంటే మనము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా ఉంటుంది, చాలా ఆలోచిస్తాము ఇది చేయాలా అది చేయాలా అది చేయాలా అని, ఫైనల్గా ఏదవుతుందో తెలియదు కదా. సో అలా అనమాట, అలా నా ఉద్దేశము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే, సో నేను చేయాలనుకున్న ఐడియా ప్రకారం నేను కొన్ని తెచ్చుకున్నాను. సో ఇవన్నీ తెలిసే ఉంటాయి, బట్ నేనేం తెచ్చుకున్నాను, సో ఏం చేయాలనుకుంటున్నాను అనేది మాత్రం చెప్తాను. సో ఇలాంటి బోర్డ్స్ మనకి, నేను ఈ బోర్డ్స్ ఏమనుకున్నాను అంటే ఫోటో బూత్ లాగా చేద్దాము అని నా ఐడియా అనమాట. అంటే దీన్ని కట్ చేసి నేను ఫైనల్ గా చూపిస్తాను. సో ఇవి అందుకని అందుకోసం తెచ్చుకున్నాను అనమాట, ఒకటి ఫోటో బూత్ కోసము అండ్ ఒకటి ఉర్వి 5 ఇయర్ అవుతుంది కాబట్టి, సో 5 నెంబర్ చేసి అంటే కట్ చేసి 5 నెంబర్ లాగా దాని మీద ఏదైనా ఫ్లవర్స్ లేకపోతే స్టోన్స్ లేకపోతే ఏదైనా లేకపోతే పేపర్స్ ఉంటాయి కదా మనకు, టిష్యూ పేపర్స్ లాగా ఉంటాయి, సో వాటితో ఏదైనా చేద్దామా, మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో తెలీదు. సో అది నా ఆ థాట్ కోసం అంటే ఆ ప్లాన్ తో ఇది తెచ్చుకున్నాను అనమాట. సో ఇలాంటి పీసెస్ ఫోటో బూత్ అయితే మనకు కొంచెం పెద్దగా కావాలి కాబట్టి, సో నా ప్లాన్ ఏంటంటే ఇవి ఇలా కట్ చేసి వాటిని యూజ్ చేద్దాము అన్నట్టు. సో ఇది అంటే మీకు అర్థం కాదు అలా చెప్తే, నేను చేసినప్పుడు చూపిస్తాను. ఒకవేళ ఇదే ప్లాన్ కనుక చేయాలి అనుకుంటే, ఇదే మా ప్లాన్ అయితే ఫైనల్ గా నేను చేసినప్పుడు చూపిస్తాను. సో ఇలాంటివి 4-5 పీసెస్ తీసుకున్నాను అనమాట. సో ఒకటి నెంబర్ కోసము, ఒకటి ఫోటో బూత్ కోసము. సో దాన్ని ఈ ఫోటో బూత్ కి మనకి డెకరేట్ చేయడానికి, సో ఇలా టేప్స్ వస్తాయి కదా, సో ఇలాంటిది ఒక టేప్ తీసుకున్నాను. అంటే సైడ్స్ లో టేప్ చేద్దాము వేద్దాము అన్నట్టుగా ఇలాంటివి 2 టేప్స్ తీసుకున్నాను, ఒకటి ఇలా డిజైన్ ఉండే టేప్ అండ్ ఇంకొకటి గ్లిట్టర్ టేప్ అనమాట. సో ఇలా తీసుకున్నాను, గ్రీన్ కలర్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుందని. అంటే ఉర్వి డ్రెస్ కూడా రెడ్ అనుకుంటున్నాను. సో ఫైనలీ ఎలా టర్న్ అవుతుందో, అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ ఇది ఇలానే అవుతుందా వేరే ఎలాగా చేంజ్ అవుతుందా ఏదో కన్ఫర్మ్ అవుతుంది. అందుకే మీకు పదే పదే చెప్తున్నాను, మళ్ళీ ఇలా అన్నారే అలా చూపించారే అనుకుంటారు కదా, సో అందుకని చెప్తున్నాను. సో ఇది జస్ట్ ప్లాన్ మాత్రమే, అంటే బ్లూ ప్రింట్ అనుకోండి. సో ఫైనల్ గా ఏదవుతుందో తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇట్లాంటివి 2 తీసుకున్నాను, స్టోన్స్ లా ఇవంటే డైమండ్స్ లాగా అనమాట, వైట్ అండ్ రెడ్ కలర్. సో పై బోర్డ్కి ఎక్కడైనా డెకరేట్ చేయాల్సి వస్తే యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఇవి తీసుకున్నాను అనమాట. దీంతోపాటు ఇది హెయిర్ యాక్సెసరీ అనమాట, హెయిర్కి మనము ఏదైనా స్టైల్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. హెయిర్ కన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా డెకరేటివ్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు. సో నేను యూజ్ చేసినప్పుడు మీకు ఇదైతే చూపిస్తాను, ఇవేవైనా కూడా యూజ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది యూజ్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది, మన ఇన్నర్స్ ఏవైనా కూడా మనము వాషర్లో వేసినప్పుడు వాటికి హుక్స్ కానీ అలాగా ఊడి పోతాయన్నమాట. సో అందుకనేసి అక్కడ నాకు డాలర్ ట్రీలో ఇది దొరికింది. జనరలీ నేను వెతుకుతున్న ఎక్కడైనా వాల్మార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది, బట్ డాలర్ ట్రీలో కూడా ఉందన్నమాట. సో ఎవరికైనా వెతుకుతున్నారు చూస్తున్నారు అంటే డాలర్ ట్రీలో ఒకసారి ట్రై చేయండి, తక్కువే ప్రైస్ పడుతుంది బట్ క్వాలిటీ కూడా బాగుందండి యాక్చువల్లీ చెప్పాలంటే. సో వాష్ చేస్తే కానీ ఇంకా దీని ఒరిజినాలిటీ తెలీదు. సో యూజ్ చేసిన తర్వాత కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది, దీని రివ్యూ కూడా చెప్తాను. సో డాలరే కాబట్టి ఇష్యూ కూడా ఉండదు, సో బాగానే వస్తుంది నాకు తెలిసి అయితే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్లో చేస్తే పైన బెలూన్స్ అన్నీ పెడదాము, సో ఒక సర్కిల్ లాగా 3 కలర్ బెలూన్స్ అలా చేద్దాము అనుకున్నాను. సో దానికి డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నాను, సో పైకి ఆ బెలూన్స్ ఉండాలంటే టేప్స్ కావాలి కదా స్టిక్ చేయడానికి, అది కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి అండ్ ఇలాగ బటర్ఫ్లైస్ తీసుకున్నాను, 2 బటర్ఫ్లైస్ పైన డెకరేట్ చేద్దాము. ఎలాగో రెడ్ కలర్ అనుకున్నాను కాబట్టి రెడ్ కలర్ ఉండింది అనమాట, సో డెకరేషన్ కోసం ఇలా 2 బటర్ఫ్లైస్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చి మామూలు గ్లూయే, సో వుడ్ గ్లూ అనమాట, ఏదైనా స్ట్రాంగ్గా స్టిక్ చేయాలి. ఇప్పుడు నేను ఆ కార్డ్బోర్డ్స్ బోర్డ్స్ తీసుకున్నాను కదా, వాటికి ఎక్కడైనా స్టిక్ చేయాలి ఏవైనా కూడా అనుకుంటే గ్లూ గన్ ఆర్ ఇదైనా ఏదో ఒకటి యూజ్ చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో మల్టీపర్పస్ ఎప్పుడైనా కూడా మనకు పనికొస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ తర్వాత ఇలాంటి పోస్టర్ బోర్డ్స్ ఎవరైనా చూస్తుంటే కూడా డాలర్ ట్రీలో ఉన్నాయి, ఇది కూడా బాగుంది, ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంది. సో అంటే డాలరే ఉంది. సో ఎవరైనా చూస్తుంటే పిల్లల కోసం కానీ దేనికైనా ఆఫీస్ వర్క్ కోసం కానీ అక్కడ డాలర్ ట్రీలో ఉంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఇవి అనమాట. అండ్ ఇంకొకటి ఫైనలీ మర్చిపోయాను, ఇది నా బర్త్డే వ్లాగ్ కనుక చూసుంటే ఒకసారి
ఇది నా బర్త్డే వ్లాగ్ లో చూసుంటారు. ఇవి కూడా నేను డాలర్ ట్రీ లో తీసుకున్నా అన్నమాట. కింద సో ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఆల్రెడీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను యాక్టివ్గా ఉంటున్నాను. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఫాలో అవ్వచ్చు. సో కనుక నచ్చితే సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.